చేగుంట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆరో విడత హరితహారంపై పంచాయతీ కార్యదర్శులకు ప్రజాప్రతినిధులకు తూప్రాన్ డిఎల్పీఓ వరలక్ష్మి సమక్ష సమావేశం నిర్వహించారు. డిఎల్పీఓ వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై చేగుంట మండలాన్ని జిల్లా స్థాయిలో ఆదర్శంగా ఉండే విధంగా కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 85% మొక్కలు బ్రతికేలా చూడాలని డిఎల్పీఓ వరలక్ష్మి తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల నుంచి 40% గ్రామ పంచాయతీకి మెటీరియల్ కంపౌండ్ కింద నిధులు వాడుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో నాటిన మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి గ్రామ పంచాయతీలోని కమిటీ సభ్యులతో పాటు గ్రామ ప్రజలకు బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ ఉమాదేవి, ఎంపీఓ ప్రశాంత్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. పంచాయతీ సెక్రటరీ కొత్తగా ఈజీఎస్ చేపట్టారు కాబట్టి ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ ఉండేవాళ్ళు అవునా.